హే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి మీకు లేవా ప్రిస్కిల్లా హాలిడేహా సమ్మర్ హాలిడేస్ అండి ఓహో నెక్స్ట్ మే వరకు నాకు రోహిణి నీ కూడానా సమ్మర్ హాలిడేస్ కూడా సమ్మర్ హాలిడేస్ అబ్బో అక్క అయిపోయా ఫుల్ ఫ్రీయా రియా ఎలా ఉన్నావు రియా బాగున్నానక్క బాగున్నావా మరి అక్కేది సన్వి అక్కేది అక్క జాయిన్ అవుతుంది అక్క అక్క జాయిన్ అవుతుందా మరి నీకు స్కూల్ స్టార్ట్ అయిందా స్కూల్ ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయా జరగట్లేదు అక్క జరగట్లేదా హలో సన్వి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సన్వి ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నానక్క మరి సమ్మర్ హాలిడేస్ కదా మరి ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మీ కూడా ఏం చేస్తున్నారు మీరు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేయాలనుకుంటున్నారు BBS మేలో పెట్టుకోవాలనుకుంటున్నాం అక్క సూపర్ వెరీ గుడ్ BBS మేలో పెట్టుకోవాలనుకుంటున్నారు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారా మరి ప్రేయర్ చేస్తారా మరి ఇంకా ఇంకేం చేస్తారు ఇంకా రోహిణి నువ్వేం చేస్తావు లాస్ట్ ఇయర్ సామ్స్ ఇంకా ప్రొవర్బ్స్ క్విజ్ జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశాను అక్క ఈ ఇయర్ తెలీదు అక్క చూద్దాం ఏం చేయాలి ఆలోచిస్తున్నా ఎగ్జామ్స్ ఆహా అవునా రియా నువ్వేం చేస్తావు నీకు కూడా హాలిడేస్ కదా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎన్నానా మేము ఫ్రైడే కడుపుకి వెళ్ళిపోతున్నాం అక్క ఈస్టర్ సమ్మర్ హాలిడేస్ కి సమ్మర్ హాలిడేస్ కడుప వెళ్ళిపోతున్నారా ఓకే ఓకే అమ్మమ్మ గారి దగ్గరికి అమ్మమ్మ దగ్గరికి ఓకే మా ప్రయాణం జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి బయట ప్రపంచం అస్సలు బాగాలేదు అవునక్క అవును మరి పిల్లలు ఇంకేం చేస్తున్నారు సరే మనము కొన్ని ప్రార్థనలు చేద్దాం ఏసైతో మాట్లాడడం అంటే మనకు చాలా ఇష్టం కదా అవునా రియానికి ఇష్టమా ఏసైతో మాట్లాడడం ఇష్టమా కాదా ఇష్టమా అక్క ఇష్టమేనా మనం మాట్లాడదామా ఏసైతో ఓకేనా మరి నిమ్మక్కకి అలాగే బెన్న అన్నయ్యకి మెదుషల అంకుల్ కి అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరి కోసం మనము ప్రార్థన చేద్దాం ముఖ్యంగా నిమ్మి ఆంటీ ఆరోగ్యం కొరకు అలాగే బెన్ని అన్నయ్య మెదుషల అంకుల్ ఆరోగ్యం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఎవరు ప్రార్థన చేస్తారు మరి అక్క ఓకే రోహిణి చేస్తుందంట రోహిణి ప్రైజ్ లో శామ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ శామ ప్రైజ్ ది లార్డ్ శామ ప్రైజ్ ది లార్డ్ బాగున్నారు అందరూ ప్రైజ్ బాగున్నాం అక్క వెరీ గుడ్ చేయండి ప్రేయర్ చేయండి అక్క నిమ్మక్క ఫ్యామిలీ గురించి నిమ్మక్క ఇంకా కొంచెం నీరసంగా ఉంది ఈ రోజు కూడా వచ్చి కూర్చోలేను అందు ఇప్పుడే మాట్లాడాను రేపటి నుంచి వచ్చాను లో ఫీవర్ బాగా లో ఫీవర్ ఉంది దాంతో ఓపిక లేదన్నమాట ప్రార్థన చేయడం అంటే ఏం చేయాలి మీరు అందరు అసలు ఆడుకుంటున్నారు ఏంటి అయ్యో శ్యామలక్క అవన్నీ కలిపేసుకున్నాం పిల్లలు ప్రార్థన అంటే ఆడుకుంటున్నారక్క అయ్యయ్యో పిల్లలు
అయితే మళ్ళీ ప్రార్థన గురించి చెప్పాలా మీకు? అక్కర్లేదంట, ఆశీష్ అక్కర్లేదు అంటున్నాడు. ఓకే, ఎవరున్నారు పొజిషన్ లో? వన్ అని చెప్పండి. వన్ ఏం చేయాలి? వన్ అంటే మోకరించాలి. టూ అంటే చేతులు జోడించాలి, తెలుసు మన పిల్లలకి. ఫోర్ అంటే కళ్ళు మూసేయాలి. రియా, రియా, వన్ టూ, వెరీ గుడ్, త్రీ. రోహిణి చేయనా? హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం. దయగల ప్రభు యేసునైనా తండ్రి, నీవు ఇచ్చిన మంచి సమయమును బట్టి నీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం. దయగల ప్రభు యేసునైనా తండ్రి, నిమ్మక్క నాయన తండ్రి, దయగల ప్రభు నాన్న తండ్రి, సండే స్కూల్కి ఎప్పుడు ఆప్షన్ కాకుండా దయగల ప్రభు ఎప్పుడూ నాన్న తండ్రి వస్తూ దయగల ప్రభు నాన్న తండ్రి, దయగల ప్రభు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తుంది దయగల ప్రభు నాన్న తండ్రి. ఈ రోజు కొంచెం నాన్న తండ్రి ఫీవర్ తో దయగల ప్రభు, ఇంకా నాన్న తండ్రి అలాగే కొంచెం బల హీనత ఉండడం వల్ల రాలేకపోయారు దయగల ప్రభు యేసునైనా తండ్రి. కానీ దయగల ప్రభు ఇప్పుడు మా గురించి ఆలోచిస్తుంది దయగల ప్రభు, అక్కడనైనా తండ్రి, మీరేనైనా తండ్రి దయగల ప్రభు ఆశీర్వదించండి, ముట్టి స్వస్థపరచండి దయగల ప్రభు. మీ చిత్తం అయితే దయగల ప్రభు నాయనా తండ్రి, తనని ఇప్పుడే నాయనా తండ్రి, నాయనా తండ్రి ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దయగల ప్రభు యేసునైనా తండ్రి. అలాగే దయగల ప్రభు నాన్న తండ్రి, మెథుషెల అంకుల్ గురించి, అలాగే బెన్ని అన్న గురించి నాన్న తండ్రి, వాళ్ళ ఫ్యామిలీలో నాన్న తండ్రి ఎవరెవరైతే ఉన్నారో దయగల ప్రభు యేసునైనా తండ్రి, వారిలో ఉన్న నాన్న తండ్రి ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించండి దయగల ప్రభు యేసునైనా తండ్రి. వారికి ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్లను బట్టి నీకు కృతజ్ఞతలు దయగల ప్రభు. ఇంకా నాన్న తండ్రి వాళ్ళ జీవితంలో నాన్న తండ్రి నీవు చేర్చిన మేళ్లను బట్టి దయగల ప్రభు నీకే కృతజ్ఞతలు దయగల ప్రభు. వారిని నాన్న తండ్రి, నాన్న తండ్రి నీవు ఇప్పటి వరకు నడిపించిన దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు. వాళ్ళకి దయగల ప్రభ మీరే నాన్న తండ్రి, దయగల ప్రభ గొప్ప స్వస్థతను నాన్న తండ్రి ఇచ్చి ఇవ్వమని అడుగుతున్నాను దయగల ప్రభ. అలాగే నాన్న తండ్రి, నిమ్మక్క ఒక గొప్ప సాక్ష్యం నాన్న తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో నాన్న తండ్రి చెప్పేలాగా నాన్న తండ్రి, ఆ అక్కకి నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి దయగల ప్రభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను దయగల ప్రభ యేసా నాన్న తండ్రి. అక్క నాన్న తండ్రి, అక్కకి మీరేం నాన్న తండ్రి బలమును నాన్న తండ్రి శక్తిని దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభ. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాధతో ఉంటే వారికి నాన్న తండ్రి మీరే ధైర్యంను నాన్న తండ్రి ఇవ్వమని అడుగుతున్నాను దయగల ప్రభ యేసునైనా తండ్రి. మీరుండగా దయగల ప్రభ మాకు ఎప్పుడు నాన్న తండ్రి భయం లేదు దయగల ప్రభ. మీ అందు ఎప్పుడు మేము సంతోషించే వారులుగా ఉండాలి ఒక నాన్న తండ్రి, మమ్మల్ని అందరినూ చేయమని అడుగుతున్నాను దయగల ప్రభ. అక్క కుటుంబాన్ని మరొకసారి మీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభ. అక్క కుటుంబంలో నాన్న తండ్రి ఉన్న వారందరూ మాకు నాన్న తండ్రి దయగల ప్రభ యేసునైన తండ్రి, మమ్మల్ని సంతోషపరచడానికి దయగల ప్రభ ఎన్నో నాన్న తండ్రి చేశారు దయగల ప్రభ యేసునైన తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతలు. నీ యొక్క సువార్త నాన్న తండ్రి ఎంతో మంచిగా ప్రచురం చేశారు దయగల ప్రభ. వారిని మరలా నాన్న తండ్రి నీవే జ్ఞాపకం చేసుకొని దయగల ప్రభ వారికి పూర్తి స్వస్థత ఇవ్వమని నాన్న తండ్రి, వారి కుటుంబంను మరలా నాన్న తండ్రి నీవు జ్ఞాపకం చేసుకొని దయగల ప్రభ వారిని ఆశీర్వదించమని చిన్న ప్రార్థన స్నామంలో అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. Amen. Amen. God bless you. God bless you, Nana. Okay. మరి పిల్లలు, మన బయట ప్రపంచం ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉంది కదా, అవునా? కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతుంది, చాలా మంది చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఎవరు చేస్తారు? ఓకే, ఆశీష్, అభిజ్ఞ. ఓకే, అభిజ్ఞ ప్రార్థన చేయండి అమ్మా. ఎవరైనా గాను తండ్రి ప్రభు నీకే ముందు తండ్రి నాయన, సాయంత్రం కాలంలో మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఇలా మమ్మల్ని స్థుతించడానికి మాకు మంచి జ్ఞానాన్ని తెలియని దయచేయండి తండ్రి ప్రభు తండ్రి నాయన. ఈ కోవిడ్ని తీసివేయండి తండ్రి నాయన, దానికి బలవుతున్న మనుషులు దీవించండి తండ్రి, వాళ్ళకి రాకుండా దీవించండి తండ్రి, వాళ్ళు చనిపోకుండా దీవించండి తండ్రి. దూత వాళ్ళతో పెట్టండి తండ్రి నాయన, స్తోత్రాలు తండ్రి. ఏ రాయ తగలకుండా దీవించండి తండ్రి ప్రభు నాయన, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించి ఎండింగ్ వరకు జ్ఞానాన్ని తెచ్చేయండి తండ్రి. ఏ శాతానికి రాకుండా దీవించండి తండ్రి ప్రభు. నీకు ఏమన్నా తండ్రి, మా ఇంటి దగ్గర కొన్ని
కరోనా కేసెస్ ఉన్నాయి తండ్రి, అవి కూడా తగ్గించాలంటే దీవించండి తండ్రి. నాన్న స్తోత్రాలు తండ్రి, నాన్న స్తోత్రాలు తండ్రి. వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ కోవిడ్ ని కొట్టివేయండి తండ్రి. చిన్ని చేసినాం తండ్రి. ఆమెన్. Amen. Very good, Nana. God bless you. Thank you. Okay. Thank you. Okay, my friends, chala mandi online classes unnai. Alage schools holidays icharu. Aina kani chala mandi venakabadi poyutunnaru. Vallandarku manam prarthana chestam. Vallandaru mani tirigi raavali. Manatho paatu aanandinchali, santoshinchali. Sunday school lo cheptunna vakyalu, paatalu anni kuda మనం ఎలాగైతే నేర్చుకుంటున్నాం వాళ్ళు కూడా నేర్చుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. ఓకే, రూత్ చేతిలో వస్తుంది ప్రేయర్ చేయడానికి. సో ఓవర్ టు రూత్, ప్రార్థన చేయను అన్న. చాలా మందిని సండే స్కూల్ కి రావట్లేదు వాళ్ళందరినీ త్వరగా రావడానికి వీలు ఇవ్వండి. మళ్ళా అంత రావడానికి సండే స్కూల్ కి సహాయం చేయండి సయ్య. అందరము నన్ను చూపించడానికి సహాయం చేయమని గర్వంతంగా. God bless you, Nana Ruth. Well done. Prathan chesina varandarki kuda thank you very much, children. Okay. Shamlaka, mari prathana prarambha prathan cheyandi. Mari sadhya chesukundam. Enjoy it. Sure, sure. Pillalu, one ante mokarinchandi. Two, chetulu jodinchandi. Three. Close your eyes. ఇంకా చూడద్దు. ఓకే. మహాపరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభ నాయన, మరి ఈ సమయంలో మేము అందరము చేరిని స్తుతించాలని ఆనందించాలని ఆశపడుతున్నాం ప్రభ. మీరు మా మధ్యకు దిగిరమ్మని అడుగుచున్నాం తండ్రి. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం తండ్రి. నాయన, ఈ సమయం అంటే నీకెంతో ఇష్టం ప్రభ, మాకెంతో ఇష్టం తండ్రి. నాయన, మీరు మేము కలిసి ప్రభ అనేక తీవండి ఇక్కడ మేము పొందుకోవటానికి, మీరు మమ్మల్ని దీవించడానికి ప్రభా ఇచ్చిన సమయం ప్రభా. ఈ సమయాన్ని అనేక మంది పోగొట్టుకుంటున్నారు తండ్రి. నేను మరి అలా కాకుండా వారందరూ కూడా ఈ సమయానికి రాగలగటానికి మీరు ఆశక్తిని కలిగించండి తండ్రి. మీకే స్తోత్ర వందనాలు ప్రభా. నాయన, నేను ఆ పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. ఈ రోజు బిడ్డలు వినబోతున్న వాక్యాన్ని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి, వాళ్ళ హృదయాల్లో భద్రం చేయండి ప్రభా. అలాగే పాటల ద్వారా నేను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు ప్రభా. వాళ్ళకి అది వాళ్ళ జీవితంలో ఎంతో దీవెనకరంగా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు. కార్యక్రమం నడిపిస్తున్న అన్న వాళ్ళని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన, మరి అన్న ఎంతో నేను బిజీగా ఉన్నప్పటికీ నీ ప్రభా మాతో సమయం గడపటానికి నువ్వు ఎంతో అవకాశాలు ఇస్తున్నావు ప్రభా. నేను మరి అన్న చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభా మీరే తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. ఎవరెవరిని కలుస్తున్నప్పటికీ నేను ఎటువంటి కరోనా వైరస్ అన్నని తాకనీయకుండా కూడా మీరే కృప చూపించండి. కుటుంబాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే జోషాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. అలా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. మీరు మాకు ఇస్తున్న గొప్ప భద్రతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన, మరి కరోనా వైరస్ తో ప్రభా ప్రపంచం అంతా కూడా ఎంతో సఫర్ అవుతుంది, కానీ మమ్మల్ని అయితే మీరు మీ కోగిట్లో భద్రపరిచారు. ఈ కుటుంబం చుట్టూ నీ కాపుదల భద్రత నుంచి ఉన్నారు ప్రభా. నేను మా ప్రతి ఒక్కరు రక్షిస్తున్నారు ప్రభా. అందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయానంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు ప్రైజ్ లార్డ్. ఓకే, కల్పన అక్క, పావని అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్. ఓకే, వచ్చేయండి 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 వచ్చేయండి. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. మరి చేసేద్దామా మ్యాక్సిమం చేసేద్దాం. రెడీగా ఉన్నారా? చేసేద్దాం పిల్లలు.
మాకు క్యారెక్టర్ మీకు రాణియతో బ్రదరు సిస్టరు మీకు గర్వముండే నా తక్కువైపోదు గర్వబుద్ధి వల్ల నీ గొడవ పుట్టును అహంకార బుద్ధితో ప్రార్థన చేసే అందరి అందరూ దైవ సహాయం అంతరంగమందు నీకు గర్వము ఉంటే అందరిలో నీవు ముందు మూసపోదు నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టను గర్వహృదయముండిన వారు ఇందరూ సర్వనాశనముతో చారిపోయి గర్వపట్టని ముఖత్తి జన సహితము గడ్డి మేయ పశువుగా మారిపోయి నాశనం దైవరు గర్వపు క్యారెక్టరు మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టు గర్వబుద్ధి వలన మనకి ఎన్ని పనులు అలా ఉంది. మిన్నీ అక్క పాట పిల్లలు విన్నారు కదా, అర్థం చేసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళా చేస్తుంది కదా అక్క, అన్ని వినండి, చాలా బాగుంది పాట, మనందరం నేర్చుకోవాల్సినవి. థ్యాంక్ యూ మిన్నీ అక్క, మంచి పాట నేర్పిస్తున్నావు, మంచి యాక్షన్ నేర్పిస్తున్నావు. థ్యాంక్ యూ అక్క. దేవుడు మనకి ఎన్నో పాటలు ఏర్పరిచి మన కొరకు కదా దేవాధ్యయనానికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము, వందనాలు చెల్లిద్దాము, ఇంకా అనేక పాటలు మనం నేర్చుకుందాము. గర్భబుద్ధి వలన మనకి ఎన్ని పనులు వెనకలు వచ్చేస్తున్నాయి చూడండి, మనం మనం వెంట పడిపోతుంది, ఇవన్నీ మనకి మంచిది కాదు అని చెప్తుంది. ఆ గర్భబుద్ధి వలన గొడవలు, అది అహంకార బుద్ధి వల్ల మనకు వచ్చి అన్ని అన్ని పనులనేవి వేస్ట్, బ్రెయిన్లో ఈ పాపం అనేది నిండిపోతుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అందులోకి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోకుండా ఉండడానికి ఏం చేయాలి, కేవలం దేవుడి మీద ఆధారపడుతూ నెమ్మదైన జీవితాన్ని మనం చక్కగా దేవుని వాక్యంలో అలాగే దేవుని నడకలో మనం నడుస్తూ ముందుకెళ్ళాలి. ఓకేనా పిల్లలు, మరొక్కసారి చేద్దామా, చేద్దామా వద్దా, చేద్దాం. నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టును అహంకార బుద్ధితో ప్రార్థన చేసే అందరి అందరూ దైవ సహాయం అంతరంగమందు నీకు గర్వము ఉంటే అందరిలో నీవు ముందు మూసపోదు నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టను గర్వహృదయముండిన వారు ఇందరూ సర్వనాశనముతో చారిపోయి గర్వపట్టని ముఖత్తి జన సహితము గడ్డి మేయ పశువుగా మారిపోయి నాశనం దైవరు గర్వపు క్యారెక్టర్ మీకు రాణియకు బ్రదరు సిస్టరు మీకు గర్వముండిన తక్కువైపోదు గర్వబుద్ధి వల్లనే గొడవ పుట్టు. ఓకే సూపర్ సూపర్ పిల్లలు, చాలా చక్కగా చేశారు. ఇంకా రాబో రోజుల్లో మనీ మనీ చేద్దాము, అప్పుడు వచ్చేస్తుంది మనకి. ఓకే ఇప్పుడు ప్రస్తుతం మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూద్దాం, చూద్దామా అది ఏ పాట రెడీగా ఉంది, ఎవరు ఇంట్రడక్షన్ ఇవ్వబోతుంది ఉన్నారు చూసేద్దా. ఖుషి పిల్లలు అందరూ పొజిషన్ కి రండి, మనము నిన్న సాధు సుందర్ సింగ్ స్టోరీ చూసాం కదా, సాధు సుందర్ సింగ్ జీవితం చరిత్ర మన ఇండియాలో అందరూ అందరికి మాదిరిగా
ఉన్నది మనము ఆ పాట ద్వారా నేర్చుకుందాం ఆ రోజు నిద్రపోక సుందర్ సింగ్ దేవుణ్ణి వెదికాడు
ఓకే పిల్లలు, సాధు సుందర్ సింగ్ గారి గురించి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా వండర్ఫుల్ కదా, చాలా మంకులు దాన్ని చాలా చక్కగా మనందరికి అర్థమయ్యేలాగా గుర్తుండిపోయేలాగా రాసిచ్చారన్నమాట. ఓకే, అయితే మెమరీ వర్సెస్ చూసేద్దామా పిల్లలు? ఎవరు రెడీగా ఉన్నారు? ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్ ఫస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి, ఫస్ట్ చూపించారు. ఏం చూయాలా? ఓ నిషిత నిషిత రెడీగా ఉన్నారు. వెరీ గుడ్ నాన్న, బాగా చేసాడు. వెరీ గుడ్, చెప్పండి. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ రోహిణి. హోంవర్క్. వెరీ గుడ్ బాన్. ఆ పాయింట్స్ కూడా రాసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన యందు ఓర్పు గలవారై శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12:12. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, పాయింట్స్ కూడా రాసుకున్నారా? వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క. ఓ వెరీ నైస్. మెమరీ వర్స్ అక్క. కంటిన్యూయింగ్ ఇన్స్టాంట్ ఇన్ ప్రేయర్. రోమన్స్ 12:12. Rejoice in hope, patience in tribulation, continuing instant in prayer. Very good. Romans 12:12. Very good, Nan. Very good. God bless you. Praise the Lord. Hi, John.
కెమెరా క్లియర్ గా లేదు నాన్న, రోజు లాగా లేదేంటి వాళ్ళ మీరు లైట్ గా ఉంది. ఓకే నాన్న, ఓకే. అక్క ముందు యోగుకి ముందు యోపుకి దేవుడు సెవెన్ సన్స్ ని అక్క త్రీ డాక్టర్స్ ని 7,000 షీప్స్ ని 3,000 క్యామెల్స్ ని 500 ఆక్స్ ని 500 ఫీమేల్ డాంకీస్ ఇచ్చాడు అక్క దేవుడు. అండ్ మెనీ సర్వెంట్స్. ఓకే, శ్రమ తర్వాత God blesses Job more than before. అవి కూడా చెప్తా ఉన్నా, ముందు చెప్తాం. తర్వాత సెవెన్ సన్స్ ఇచ్చాడక్క, మూడు కుమార్తెలు ఇచ్చాడక్క. తర్వాత 14,000 షీప్స్ ఇచ్చాడక్క, 6,000 క్యామెల్స్ ఇచ్చాడక్క, 1,000 ఆక్స్ ఇచ్చాడక్క, ప్లస్ 1,000 ఫీమేల్ డాంకీస్ ఇచ్చాడు. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, సూపర్. ఓ వెరీ గుడ్, ఓకే. అవి జాగ్రత్తగా సెపరేట్ గా పెట్టారు కదా, మెమరీ వర్స్ చెప్తారా? చెప్తా, చెప్పండి. సమయందు ఓర్పు గల వారే ప్రార్థన ఎదుట ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు. రోమ 12:12. వెరీ గుడ్. శ్రమయందు ఓర్పు గల వారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు. రోమ 12:12. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గ్రీష్మ, ప్రైజ్ ది లార్డ్. నాన్న, క్యాతి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. నువ్వే రాసావా క్యాతి? సరిగ్గా చూపించు. సూపర్ నాన్న. వెరీ గుడ్ నాన్న. ఓ, పాయింట్స్ కూడా రాసావా క్యాతి? వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్స్ చెప్పు నాన్న క్యాతి. సరి, తమ్ముడు కనిపించట్లేదు నాన్న. అయితే పట్టుదల కలిగి రోమా, రిఫరెన్స్ చెప్పు. రోమా 12:12. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్. క్యాతి ఎలా ఉన్నా? క్యాతి బాగుందా? బాగుందా? బాగున్నావా? మరి కొరకు అందరం ప్రార్థన చేస్తున్నాం క్యాతి. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు అమ్మ. వండర్ఫుల్, సూపర్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తామా? శ్రమయందు ఓపిక గల ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. రోమా 12:12. ఓకే నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నాన్న జ్యోతి ఏంటి?
అన్మ్యూట్ చేసుకున్నానా. జ్యోతి అక్క రాలేదక్క ఈ రోజు. రాలేదా? ఓకే. Praise the Lord. Very good, Nana. Very good. సూపర్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. యాక్చువల్లీ మెమరీ వాజ్ చెప్పండి. ఓ సూపర్, పాయింట్స్ కూడా రాసేవాళ్ళన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సమయందు ఓర్పుగల పరిపాలై ప్రాధాన్యందు పట్టుదల కలిగి ఉన్నది. రోమా 12:12. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ నానా. ప్రైజ్ ది లార్డ్. జాయిన్ అండ్ జసన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నానా. ఓ భలే రాసావే నువ్వు. చెప్పు నాన్నుడు. వెరీ గుడ్ నాన్నా, సూపర్. గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్ రాయలేదా? ఓకే 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 నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది అక్క. రోహిణి చూపించేస్తాను. అయిపోయింది కదా నీ వర్క్? అయిపోయింది. Hi, Angel. Praise the Lord. Akka. Praise the Lord, Nana. Very good. Robak, Akka. Super, Nana. Super. Very good. Very good. Very good. Very good, Akka. Okay, Nana. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యు అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదొకసారి మళ్ళీ చూపించిందన్న, మళ్ళీ చూపించు. ఇది లైట్ స్కెచ్ తో రాసావా? సరిగ్గా కనిపించట్లా. ఓకే ఓకేనా? ఓ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఎక్సలెంట్. చెప్పు నాన్న.
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. రోమ పత్రిక 12:12. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. Selena, praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Nana. Very good. Homework. Oh. God bless you. Praise the Lord. Very good, Nana Selena. God bless you. Praise the Lord. Super. Excellent. Praise the Lord, Nana. Praise the Lord. 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 Oh, very good. Auna, bale cute ga undi laga. Chala bagundi nana, very good. Jagratha daanchi pettavi. Nu ivevare sir Joy? Akka igo nenu chesanu akka. అక్క హెల్ప్ చేసిందా జాయ్ నీకు? అవునా, వెరీ గుడ్ నన్న. యోపుకి ఫస్ట్ చాలా ఆస్తి చెడక్క ఏసయ్య, కానీ ఒక రోజు దేవదూతలు ఏసయ్య దగ్గరికి వచ్చాడక్క, అప్పుడు సాతాన్ కూడా వచ్చాడక్క, అప్పుడు ఏసై అంటాడు నాకు భూమిపై ఇష్టంగా ఒక వ్యక్తి ఉన్నాడు తన పేరు యోబు అంటాడక్క. అప్పుడు సాతాన్ అంటాడు తనకు ఉన్నవన్నీ తీసేయి అప్పుడు నిన్ను దూషిస్తాడు అంటాడక్క. అప్పుడు తనని నీ చేతికి అప్పగిస్తున్నాను తనని చంపై బాక అని అంటాడక్క. అప్పుడు తన ఆస్తి అంతా పోతాడక్క. అప్పుడు సాతాన్ కూడా వస్తుందక్క. అప్పుడు యోబు చూసావా, నువ్వు విన్నావా యోబు ఎన్ని బాధలు పెట్టినగా నేడు అంటే విన్నావా అంటే తనని ఒళ్ళు మంచిగా స్క్రీన్ అన్ని మంచిగా ఇచ్చావు కదా అందుకోసం నీకు స్థుతి చెల్లిస్తున్నాడు అంటాడక్క. అప్పుడు మళ్ళా అక్క చెప్తాడక్క. అప్పుడు తనకి కురుపులు వస్తాయి అక్క, తీసుకోలేక తను బుడుదలకు గడ్డి మీద కూర్చుంటాడక్క.
బూడిద మీద కూర్చుని బూడిద మీద కూర్చుంటాడు అక్క. పెంకుతో ఇట్లా ఇట్లా అనుకుంటా ఉంటాడు అక్క. అప్పుడు తన బాయ్ వచ్చి తనని దూసి చేసి నువ్వు చనిపోయేసాయి అంటాడు అక్క. అప్పుడు మూర్ఖ మాటలు మాట్లాడి పక్క అంటాడు అక్క. అప్పుడు యోగు దేవుడు పైన విశ్వాసం ఉంచాడు అక్క. తర్వాత ఏసయ్య చూసి తనని బాగా దీపించాడు అక్క. ఇంతకుముందు ఉన్నదా వాటి కంటే తనకి చాలా దీపించి చాలా ఇచ్చాడు అక్క. వెరీ గుడ్, బాగా చెప్పావు. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. చెప్పండి పట్టుదల కలిగి ఉండు. Very good. Roma Pannindu Pannindu Right, Lord. Praise the 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 Lord. Praise Roma Roma Pannindu Pannindu. Very good. God bless you, Nana. Bale chepavaru. Very good. Praise the Lord. Thank you. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. నానా సంహిత మీ వెనకాల లైటింగ్ చాలా పడుతుంది, సో వెనకాల లైట్ పడకుండా కెమెరా సరిగ్గా ఉండేటట్టు మీ ఫేస్ కనబడేటట్టు పెట్టండి. ఓకే అక్క, వన్ సెకండ్. అంటే అది బెడ్రూమ్ కి వెళ్ళాలి. హోంవర్క్ అయిన తర్వాత ఒకసారి బెడ్రూమ్ కి వెళ్ళొచ్చా అక్క? ఓకే నానా, హోంవర్క్ అక్క మెమరీ వర్డ్ చెప్తాను అక్క. Be joyful in hope, patient in affliction, faithful in prayer. Romans chapter 12 verse 12. Praise the Lord అక్క. Praise the Lord Nana, God bless you. Darlings, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Namadi was Akka. Oh, Nube Veseva. Bommal Nube Veseva. Mommy has chasin, Akka. Okay, okay. Bale unne. Very good. Very good, Nana. Very good. Chalo check the answer. Tramalayandu Orpu Galvarai Pradana But ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12:12. వెరీ గుడ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అక్క అక్క అబ్సెంట్ అక్క నాన్న. ఇట్స్ ఓకే నాన్న, ఇట్స్ ఓకే నాన్న. పిల్లలు ఇంకెవరైనా హోంవర్క్ చూపించాలనుకున్నారా? ఒకవేళ ఉంటే ఓకే, జయంతంతో గబగబ చూపించండి. ఫాస్ట్ అన్న, సిస్టమ్ లో బ్రైట్నెస్ తగ్గించండి, చాలా బ్రైట్ ఉంది.
ఓకే నాన్న yes ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అవి జాగ్రత్తగా దాచిపెట్టండి అన్న నోట్స్ లో రాయలేస్తారా విడిగా పేపర్స్ జాగ్రత్తగా దాచిపెట్టండి మెమరీ వచ్చి చెప్తారా Be joyful in hope, patient in affliction, faithful in prayer. Romans 12:12. Be joyful in hope, patient and in affliction, faithful in prayer. Romans 12:12. Be joyful in hope, patient in affliction, faithful in Excellent. Very good, Nana. God bless you. Praise the Lord. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు ఉమ చేయించడానికి ఒకటోసారి రెండోసారి ఓకే ప్రిసిలా ఏంటి చూపించావా త్రీ అని చూపిస్తున్నావా ఓకే మూడోసారి అయిపోయిందా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మీ వీడియోస్ ఎందుకు ఆఫ్ చేసుకున్నారో తెలియదు హోంవర్క్ చేయలేదేమో బట్ మెమరీ వైజ్ అయినా నేర్చుకోండి పిల్లలు ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ క్లాసెస్ లేవు కాబట్టి మీకు ఏ విధంగా అయినా టైం ఉంటుంది ఆ టైం వేస్ట్ చేయకండి దేవుని వాక్యం చదవడానికి హోంవర్క్ చేయడానికి ఉపయోగించండి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్ పిల్లలు ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం మన మధ్యకి లెసన్ చెప్పడానికి రాజి అక్క ఉన్నారు ఓవర్ టు రాజి అక్క ప్రైజ్ ది లార్డ్ శ్యామ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అందరూ బాగున్నారా కలికిచ్చట్ల ఓకే పిల్లలు అందరూ బైబిల్ తీసుకొచ్చారా ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేయండి తల్లి అందరు బైబిల్స్ చూపించండి ఫస్ట్ తెచ్చారు అందరూ ఓకే గుడ్ జోయల్ అండ్ జాన్సన్ రూత్ అండ్ జాయ్ వెరీ గుడ్ చార్లెస్ బైబిల్ ఓపెన్ బైబిల్ నానా వందనాలు కల్పన అక్క ఓకే మా గుడ్ ఒకసారి కొత్త నిబంధన లూకా సువార్త పంతొమ్మిదో అధ్యాయం 19th చాప్టర్ 19th పేజ్ నెంబర్ 71 మా వర్డ్స్ 5:19-5 సార్ నేను చదువుతాను అందరు వినండి పిల్లలు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్యా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని ఓకే ప్రైజ్ ది లార్డ్ పిల్లలు శ్యామక్క ప్రేయర్ చేస్తారా ఓకే కడుమూసుకోండి అందరూ లెసన్ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం ఓకే వెరీ గుడ్ అమ్మా అందరూ మోకరించారు చేతులు జోడించారు కళ్ళు మూసారు ఎక్సలెంట్ ప్రేమ గల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి సమయంలో నాయన వాక్యం చెప్పడానికి మరి చెల్లి రాజీ ప్రభా సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి నాయన ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి తనని ఎంచి మీరు ఇచ్చిన సమయాన్ని తను వృధా చేసుకోకుండా విడిచిపెట్టుకోకుండా తండ్రి నీ కొరకు నిలబడి ఉంటుండగా ప్రభా బిడ్డను మీరు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి ఈ చంటి బిడ్డల కొరకు ఏ మాటలు మాట్లాడాలో ప్రభా బిడ్డను మీరు దీవించండి ఆమె ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచు బిడ్డలందరితో మాట్లాడమని అడుగుచు ఈ సమయాన్ని అందరి జీవితాల్లో ఒక విలువైన సమయముగా మీరే దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి నేమతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్.
ప్రైజ్ లాడమ్. ఓకే పిల్లలు, ఈ లోకంలో మనందరికి చాలా కోరికలు ఆశలు ఉంటాయి కదా, ఉన్నాయా? మీ అందరికి కూడా ఇష్టాలు ఉన్నాయా? పెద్ద అయితే అది అవ్వాలి, ఇది చేయాలి, ఉన్నాయా పిల్లలు? జాయ్ ఉందా నీకు ఆ కోరిక? ఉందా ఆశ? వెరీ గుడ్. అయితే బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు, ఆయన ఎవరంటే జక్కయ్య. ఆయనకు కూడా ఇదిగోండి, ఈ లోకంలో ధనం సంపాదించాలి, చాలా ఎక్కువగా ధనవంతుడు అవ్వాలి అనే ఒక కోరిక పిల్లలు. అయితే ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఆయన పని ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ పిల్లలు. అయితే జనాల దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఒక చైర్ వేసుకొని ఇక్కడ కూర్చొని అందరూ వాళ్ళ ఇళ్ల పన్నులు, వాటర్ కానీ, రోడ్డు కానీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు పిల్లలు ఆ రోజుల్లో కూడాను. అయితే ఆయన డ్యూటీ ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం. ఎవరైనా వచ్చి సార్ ఈ రోజు ఈసారి మేము ట్యాక్స్ పే చేయలేము సార్, మా దగ్గర మనీ లేవు సార్ అన్నా సరే పోండి, మీ టైం వచ్చింది కదా, మీరు ఖచ్చితంగా ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సి ఇవ్వాల్సిందే నాకు, నేను ఒప్పుకోను అని చెప్పి ఇదిగోండి పిల్లలు కాళ్ళ మీద పడ్డా సరే నెట్టేస్తాడు పిల్లలు. అస్సలు ఊరుకోడు పిల్లలు, ట్యాక్స్ పే చేయాల్సిందే అంటాడు అనమాట. అయితే ఒకరోజు అది ఎరుకో పట్టణం, ఆ ఎరుకో అనే ఆ ఊరికి ఏసై వచ్చాడు పిల్లలు. ఎవరు వచ్చారు పిల్లలు? జాయ్ ఎవరు వచ్చారు చెప్పనా? జాయ్. వెరీ గుడ్. ఏ ఊరు ఆ ఊరు? ఎరుకో. ఎరుకో, సూపర్ నానా. ఆ ఎరుకో అనే ఊరికి పిల్లలు ఏసై వచ్చాడు పిల్లలు. ఏసయ్య ఆ ఊరికి వచ్చాడు. ఏసయ్య ఆ ఊరికి వచ్చేటప్పుడు పిల్లలు ప్రజలందరూ ఆ ఏసయ్య వచ్చాడు, ఏసయ్య వచ్చాడు అని చెప్పి అందరూ వచ్చారు పిల్లలు ఆ ఏసై దగ్గరికి. ఎందుకు వచ్చారంటే ఏసయ్య స్వస్థత కార్యాలు చేస్తున్నాడని, ఏసయ్య మూగవాళ్ళకి మాటలు ఇస్తున్నాడని, ఏసయ్య చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తున్నాడని, సువార్త చెప్తున్నాడని ఆ ఏసై దగ్గరికి అందరూ వచ్చారు పిల్లలు. ఏసై ఏం చెప్తాడా, ఏసై మమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు విందామని వీళ్ళంతా వచ్చారు పిల్లలు. అయితే జక్కయ్య కూడా, అప్పటి వరకు జక్కయ్య ఆశ ఏంటి పిల్లలు? ధనాపేక్ష. అప్పటి వరకు జక్కయ్య ఆశ ఏంటి? ధనాన్ని సంపాదించాలి, చాలా ఆస్తిపరుడు అవ్వాలి అన్న ఆశ. అయితే ఆ టైంలో పిల్లలు ఏసైకి, ఆ జక్కయ్యకి ఏం ఆశ వచ్చేసిందంటే, ఏసై అంట ఎవరో మంచి పనులు చేస్తున్నాడంట, చాలా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడంట, సువార్త ప్రకటిస్తున్నాడంట, నేను కూడా చూడాలి అనే ఆశ వచ్చేసింది పిల్లలు ఏ జక్కయ్యకి. అయితే పరుగు పరుగున లేచి పిల్లలు వచ్చాడు ఏసైని చూద్దామని. ఏసైని చూద్దామని వస్తే అయితే జక్కయ్య పొట్టివాడు పిల్లలు. పొట్టివాడు అయినందువల్ల ఈ జనమంతా గుంపు కూడి ఇలా ఉన్నారు కదా. అయితే చూస్తున్నాడు, అయ్యో ఏసైని చూడాలి, నేను ఏసైని చూద్దాము, ఏసై ఏం చెప్తాడో నేను కూడా విందాము అని చాలా ట్రై చేశాడు పిల్లలు. పాపం చాలా ట్రై చేశాడు కానీ ఆ జక్కయ్య ఏసయ్య కనిపించలేదు. ఎందువల్ల చార్లెస్, ఎందువల్ల జక్కయ్య ఏసైని చూడలేకపోయాడు? యాక్షన్ చేసి చూపించు చార్లెస్, యాక్షన్ చేయి. ఇందువల్ల చూడలేకపోయాడు. వెరీ గుడ్. పొట్టివాడు, వెరీ గుడ్. పొట్టివాడు, ఆయన షార్ట్ గా ఉన్నాడు కాబట్టి చూడలేకపోయాడు. వెరీ గుడ్ నాన్న. అయితే ఎలా, ఏం చేయాలి, ఏం చేయాలి? మనం కూడా ఏదైనా పిల్లలు ఏదైనా మమ్మీ వాళ్ళని అడిగారనుకోండి, మమ్మీ వాళ్ళని మనం ఏమైనా అడిగామనుకోండి, ఒకటి అడిగాము ఇవ్వలేదు, దీనికి ఆల్టరేషన్ ఏంటా, ఇంకోలాగా అడుగుదాము, ఇంకోలాగా అడుగుదాము, మమ్మీ ప్లీజ్ మమ్మీ ఇవ్వవా చాక్లెట్, ఇవ్వవా ఇవ్వవా. ఒకసారి మామూలుగా అడిగితే ఇవ్వలేదు అనుకో, ప్రతిలాడుతూ ఉంటాం కదా. అట్లానే ఈ జక్కయ్య కూడా ఆల్టరేషన్ ఏంటా, ఆల్టరేషన్ ఏంటా అని చెప్పి చూశాడు పిల్లలు. ఆల్టరేషన్ ఏం చేస్తే ఏసైని చూడొచ్చు అని చెప్పి అనుకున్నాడు. అయితే త్వరగా తనకు ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే చెట్టు ఎక్కేశాడు పిల్లలు. ఫాస్ట్ గా వెళ్ళిపోయి చెట్టు ఎక్కేశాడు. ఏసయ్య ఈ దారిలో వస్తాడు, ఏసయ్యని చూద్దాము అని చెట్టు ఎక్కేశాడు పిల్లలు. భలే ఆలోచన వచ్చింది కదా జక్కయ్యకి.
అప్పుడు ఈ చెట్టు ఎక్కింది అక్కడ ఉన్న ప్రజలకి అర్థం కాలేదు కానీ ఏసయ్య అన్ని తెలుసు కదా, ఏసయ్యకి ఏసయ్య సమస్తం ఎరిగిన దేవుడు కదా. అయితే వీళ్ళందరితో మాట్లాడి ఏసయ్య చిన్నగా ఏం చేశాడంటే వీళ్ళ దగ్గర నుంచి ఇలాగ బయలుదేరి ఏసయ్య ఈ దారిలో నుంచి ఇలా వచ్చేసి ఈ చెట్టు ఎక్కిన జక్కయ్య దగ్గర నిలబడ్డాడు. పిల్లలు చెట్టు ఎక్కిన జక్కయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. అబ్బా ఎంత ధన్యత కదా పిల్లలు. నిజంగా ఏసయ్య వచ్చి జక్కయ్య దగ్గరికి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని చెప్పి అన్నాడు. అప్పుడు జక్కయ్య ఫాస్ట్ ఫాస్ట్ గా చెట్టు దిగాడు పిల్లలు, చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా చెట్టు దిగేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు పిల్లలు. ఇట్లా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయాడు ఏసయ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు పిల్లలు. అయితే వాళ్ళ ఇంటికి లోపలికి చక్కగా, రండి రండి మా ఇంటికి రండి, అమ్మో ఏసయ్య మా ఇంటికి వస్తున్నాడు, అమ్మో ఏసయ్య మా ఇంటికి వస్తున్నాడని ఏసయ్యని తన ఇంట చేర్చుకొని ఏసయ్యకి జక్కయ్య విందు కూడా ఏర్పాటు చేశాడు పిల్లలు. చక్కగా టేబుల్ వేసి ఏసయ్యకి విందు కూడా ఏర్పాటు చేశాడు. అప్పుడైతే పిల్లలు, అప్పటి వరకు ఏసయ్య మాటలు విన్నారు కదా పిల్లలు వాళ్ళంతా, అయితే సనుక్కుంటున్నారు ఈయనేంటి, పాపి అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆయన బహు ధనవంతుడు కదా, ఈయన ఎందుకు పాపి అయిన మనుషుని దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో బస చేయడానికి వెళ్ళాడు, ఆయన పిలవని కూడా పిలవలేదు, అయినా వెళ్ళిపోయాడేంటి అని వీళ్ళంతా సొనుక్కుంటున్నారు పిల్లలు. ఆ సొనుక్కుంటున్నప్పటికీ ఏసయ్య ఏమి పట్టించుకోలేదు. ఏసయ్య పని ఏంటి పిల్లలు, ఏసయ్య పని ఏంటి, ఏసయ్య పని సువార్త చెప్పడం, ఆ నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడం. వెరీ గుడ్ నాన్న, సూపర్. అయితే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికని వచ్చానన్నాడు కదా, అందుకని జక్కయ్యని మార్చాలి, ఎలాగైనా జక్కయ్య మారితే అనేక మందికి హెల్ప్ఫుల్ గా ఉంటాడని ఏసయ్య తెలుసుకొని పిల్లలు జక్కయ్య ఇంటికి వచ్చాడు. పిల్లలు అప్పుడు ఒక అద్భుతం జరిగింది తెలుసా, ఏం జరిగిందంటే ఏసయ్యని చూడగానే జక్కయ్యకి ఒక మార్పు వచ్చేసింది పిల్లలు. ఏసయ్యని చూడగానే జక్కయ్యలో ఒక మార్పు వచ్చేసింది. అదేంటంటే ఏమొచ్చేసిందంట ఆ మార్పు, బైబిల్లో ఒక మాట ఉంది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడతాయి అనే ఒక మాట ఉంది పిల్లలు. అయితే దాని ప్రకారం మనం గనక అద్దంలో మనం చూసుకున్నాం అనుకోండి, అద్దంలో చూసుకోగానే ఏమవుతుంది, ఏవైనా మనకి పౌడర్ తెల్లగా ఉన్నా, ఒకవైపు అంటకపోయినా, లేదు ఇంకేదన్నా సరిగ్గా పిన్స్ ఏదైనా పెట్టుకోపోయినా మనకు అర్థమైంది కదా, అర్థం చెప్పిద్దా, నువ్వు పౌడర్ సరిగ్గా రాసుకోలేదు, నువ్వు సరిగ్గా దువ్వుకోలేదా అని అర్థం చెప్పదు కదా, మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోయింది కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్కడ తల సరిగ్గా లేదో, ఎక్కడ దువ్వుకోలేదో, ఎక్కడ పౌడర్ నీట్ గా లేదో అది సరి చేసేసుకుంటాం. అట్లానే ఏసయ్య ఏమి చెప్పలేదు పిల్లలు, చక్కయ్య నువ్వు రామి ఇంట్లో ఉండాలి అనగానే వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ఆయన చూడగానే దగ్గర నుంచి ఆ చెక్కయ్యకి ఎంతటి పశ్చాత్తాపం వచ్చేసిందో పిల్లలు. అవును నేను చాలా పాపిని కదా, నాలాంటి వాడి ఇంటికి ఏసయ్య వచ్చాడా, అంత గొప్ప ఏసయ్య నా ఇంటికి వచ్చాడా అని చెక్కయ్య చాలా సంతోషించాడు పిల్లలు. సంతోషించి చెక్కయ్య దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా పిల్లలు, ట్యాక్స్ కలెక్టర్ కదా, చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులన్నీ ఏం చేశాడంటే పిల్లలు మొత్తం ఇట్లా బయటకు తీసుకొచ్చేసాడు పిల్లలు. మనీ అంతా తీసుకొచ్చి ఇదిగో ఏసయ్య ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా మనీ తీసుకున్నానో వాళ్ళకి నాలుగింతలు, ఎన్ని రెట్లు పిల్లలు, ఎన్ని రెట్లు, నాలుగు రెట్లు వాళ్ళకి నాలుగు రెట్లు చెల్లిస్తానని చెప్పేసి ఈ మనీ అంతా ఉన్న మనీ అంతా తీసుకొని పిల్లలు ఏం చేశారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇలా మొత్తం చక్కగా ప్యాకెట్స్ లో వేసేసి ఇలా మూట కట్టేసేసి ఇదిగోండి తీసుకెళ్ళిపోండి ఇదిగోండి అట్లా ఆ మనీ వాళ్ళ ఇంట్లో ఉన్న మనీ బ్యాగ్స్ మొత్తం తీసుకొచ్చేసాడు పిల్లలు. మనీ డబ్బులు అన్ని తీసుకొచ్చి నాకు మనీ లేకపోయినా పర్వాలేదు, నాకు ఏసయ్య ఉంటే చాలు అని రండి, ఇదిగో ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో ఇదిగో వాళ్ళందరూ వచ్చి ఈ ధనాన్ని అంతటిని తీసుకోండి అని వాళ్ళందరికి ఇచ్చేసాడు పిల్లలు. అప్పుడు ఏసయ్య అయితే అదంతా చూస్తూ ఉన్నాడు, చాలా సంతోషించాడు. పిల్లలు
అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా పిల్లలు, ఆ ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అవును పిల్లలు, అప్పటి వరకు జక్కయ్య ఆశ ఏమైంది? జక్కయ్య ఆశ అప్పటి వరకు జక్కయ్య ఆశ ఎలాంటి ఆశను కలిగి ఉన్నాడు పిల్లలు? అప్పటి వరకు పిల్లలు చెప్పండి. అద్వితి చెప్తాలి. అప్పటి వరకు జక్కయ్య ఆశ ఏమైంది? ధనము సంపాదించాలనక్క. వెరీ గుడ్, ధనం సంపాదించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ యేసయ్యని చూడగానే తన ఆశ ఏమైపోయింది పిల్లలు? మారిపోయింది. ధనం మీద మనసు అనేది అతనికి ఇంకా పోయింది. నాకు నా యేసయ్య ఉంటే చాలు, నాకు ధనం లేకపోయినా పర్వాలేదు, నేను పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోగలనని ఒక మంచి గట్టి విశ్వాసం వచ్చేసింది పిల్లలు జక్కయ్యలోకి. అందుకని తన దగ్గర ఉన్న ధనం మొత్తాన్ని, నాకు ఈ ధనం వద్దు, ఈ ధనం మొత్తం లేని వాళ్ళకి ఇచ్చేస్తాను అని ఇచ్చేశాడు. ఒకప్పుడు తనకి ధనాపేక్ష అనే ఆశ ఉంది, కానీ యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చాడో తనలో ఉన్న తప్పులన్నిటినీ తెలుసుకొని పిల్లలు ఆ మారు మనసు పొందాడు. తనలో ఉన్న ధనాపేక్షను తీసేసుకున్నాడు, అబద్ధాలు తీసేసుకున్నాడు, గర్వం తీసేసుకున్నాడు. ఆ తనలో ఇంకా ఎటువంటి మరుగైనది అంటే దేవునికి తెలియంది, ప్రజలకు తెలియంది ఏది లేదు, అన్ని స్వభావాలని ఒప్పేసుకున్నాడు పిల్లలు. నా మటుకైతే నేను ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే, లాస్ట్ మనకి మన ఈ ప్రేయర్ లో లింక్ ప్రేయర్ అని ఉంటది కదా పిల్లలు, మీ పేరెంట్స్ అందరికి తెలిసే ఉంటది. ఆ లింక్ ప్రేయర్స్ లో మార్నింగ్ 3 స్టార్ట్ అయితే ఆ మధ్యాహ్నం వరకు ప్రేయర్ జరుగుతూనే ఉంటది. ఆ 500 డేస్ కోసం, సెలబ్రేషన్ కోసం ఆ ప్రేయర్ జరుగుతుంది. అయితే నాకు కూడా ఒక టైం ఇచ్చారు దేవుని కృపను బట్టి. ఆ శాలెం భాష గారు, అక్క వాళ్ళు నన్ను నమ్మి నాకు కూడా ఒక టైం ఇచ్చారు 3:10 to 3:20. అయితే అంతకుముందు నేను ఆ ప్రేయర్ చేశాను, కానీ నా యొక్క అవిధేయత వల్ల నేను లాస్ట్ టైం ఆ ప్రేయర్ చేయలేదు. నేను ఆ విషయం చాలా బాధపడ్డాను పిల్లలు, ఎందుకంటే ఆ 10 వరకు కూడా నేను అలారం పెట్టుకోవాలి, అలారం పెట్టుకోవాలని చాలా అనుకున్నాను. వీళ్ళతో ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా అన్నారు రేపు ప్రేయర్ ఉంది అలారం పెట్టుకోవాలని. కానీ పడుకునేటప్పుడు ఏదో ప్రేయర్ మీటింగ్ చూస్తూ సంబంధించింది, ఇంకా అలానే ఎప్పుడు పడుకున్నానో పడుకుని పోయాను పిల్లలు. అయితే నేను 5:30 లేచాను, తెల్లవారితే 5:30 లేస్తే వెంటనే గుర్తొచ్చింది, అమ్మో నేను ప్రేయర్ చేయలేదు ఎట్లా అని చెప్పి నేను వెంటనే అది మెసేజ్ అది ఓపెన్ చేసి చూసాను. ఆ గ్రూప్ ఎప్పుడు క్లోజ్ అయింది అంటే నా ముందున్న అన్నయ్యది చూస్తే 3:25 అట్లా అయింది ఫోన్లే. నా వల్ల ఇది బ్రేక్ అవ్వలేదు, వాళ్ళు అట్లానే కంటిన్యూ చేశారు. కానీ నా బాధ్యత అయితే నేను చేయలేదని వెంటనే మోకరించి పిల్లలు, ఇప్పుడు ఎలా అయితే జక్కయ్య ఒక్కటికి 4 చెల్లించాడో, నా 10 ప్రార్థనకి నేను అప్పుడు వెంటనే కూర్చొని 40 ప్రార్థన చేశాను. ఆ రోజంతా కూడా నేను అదే తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. నిజంగా చాలా బాధేసింది, నా వల్ల ఒక బాధ్యత రహితమైన పని జరిగిందని. వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి క్షమాపణ అడుగుదాం అనుకున్నాను, కానీ వాళ్ళంతా ప్రేయర్ మూడ్ లో సంతోషంగా లింక్ ప్రేయర్ కంటిన్యూ అవుతుందని ఇదిలో ఉంటారు, నా వల్ల అది బ్రేక్ అయింది అని తెలిస్తే చాలా బాధపడతారని నేను ఆ రోజు చెప్పలేదు. నెక్స్ట్ డే సండే కూడా నాకు ధైర్యం సరిపోలేదు ప్రేయర్స్ ఉంటాయని. ఇంకా ఆ ఒక్కసారి పోస్ట్పోన్ చేసినందుకు ఇంకా అది నేను చెప్పలేకపోయాను. కానీ అది నేను ఒప్పుకోకపోతే నాకు విడుదల ఉండదు, నాకు క్షమాపణ దేవుడి దగ్గర నుంచి రాదు అని ఈ రోజు చెప్పాలి. నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను దేవుడు నాకు ఒక అవకాశం ఇవ్వని. అప్పుడు నిజంగా దేవుని భయం వచ్చినప్పుడు తలుచుకున్నప్పుడు భయం వేసేది, ఎలా అయినా నేను వాళ్ళని క్షమాపణ అడగాలి అని చెప్పి, పాస్టర్ గారు నన్ను క్షమించండి, శ్యామక్క నిమ్మక్క అందరూ ఈ విషయంలో నేను దానికోసం 40 ప్రేయర్ మళ్ళీ చేశాను. కానీ ఆ టైంలో నేను చేయలేకపోయాను, అది నా తప్పే, నేను ఇంకొకసారి ఆ నిర్లక్ష్యం అనేది లేకుండా చూసుకుంటాను. అట్లాగా పిల్లలు ఎప్పుడైతే యేసయ్య మనలోకి వస్తాడో ఆ జక్కయ్య ఎలాగ మార్పు చెందాడో మనం కూడా మార్పు చెందుతాం. నిజంగా మీరు రోజు చక్కగా లెసన్స్ వింటున్నారు చేస్తున్నారు, మరి మీ ఆశలు ఎలా ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆ మన ఆశలు ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే సైతాను, రోజు ప్రార్థన ఏంటి, ఏం కూర్చుంటాంలే, ఆ రోజు కంఠస్థ వాక్యం చదవడం ఏంటి, రోజు ప్రార్థన ఏంటి, ఇలాగ మన మనసుల్ని పిల్లలు డైవర్ట్ చేస్తా ఉంటది. మనం ఎక్కడ ఆ సైతానికి ఆ అపవాది ఆలోచనలకి చోటు ఇవ్వకూడదు పిల్లలు. అలా ఇవ్వకుండా రోజు చక్కగా కూర్చొని బైబుల్ చదువుతూ
ఆ మనసు పెడుతూ మారు మనసు వైపుగా, అంటే మీలో చిన్న చిన్న మీరేం పెద్ద పెద్ద తప్పులు చేయరు కానీ మీకు అర్థమైన చిన్న చిన్న ఆ ఏదైనా స్వభావాలు ఒక్కొక్కసారి సోనుగుడు అనమాట. ఇంట్లో ఉంటున్నారు, స్కూల్ లేదు కదా, మమ్మీ ఏదైనా చిన్న పని చెప్పింది అనుకోండి, ఆ పైకి చేసి లోపల సొనుక్కోవడము, ఆ లేదా మా కరోనా టైం కదా, ఆ స్వీట్ ఎక్కువ తినకూడదు, జలుబు చేసిద్ది, ఆ చాక్లెట్స్ అవాయిడ్ చేయండి, ఆ అలాంటివి ఏమన్నా చెప్తే మనం ఏం చేస్తాం, ఆ సరేలేని పైకి లోపల సొనుక్కోవడం, అలాంటివి ఏమి చెయ్యొద్దు పిల్లలు. దేవునికి ఇష్టకరంగా ఆ మనకంటూ ఎటువంటి రహస్యం లేకుండా జక్కయ్య ఎప్పుడైతే ఆ తనలో ఉన్న స్వభావాన్ని పటాపంచలు చేశాడో, ఏసయ్య వెంటనే తనకి పరలోకంలో చోటు చేశాడు పిల్లలు. అవును, మనుషులు మనల్ని ఏమనుకున్నా సరే, ఆ మనుషులు ఎలా తిట్టుకున్నా అమ్మో నేను అబద్ధం ఆడానని ఒప్పుకుంటే, ఆ అమ్మో ఈ అబద్ధం ఆడిద్దా అని నలుగురు అనుకుంటారని మనం అస్సలు ఫీల్ అవద్దు పిల్లలు. అప్పుడు సైతాన్ గెలిచేసిద్ది, ఏసయ్య చాలా బాధపడిపోతాడు. అందుకని ఎటువంటి తప్పైనా ఆ జరిగినప్పుడు, అనుకోకుండా జరిగినప్పుడు ఆ దాని నుంచి విడుదల పొందాలని ఏసయ్య దగ్గర ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరి ఆ ఇంకొకసారి దానికి చోటు ఇవ్వకుండా మనం ఉండాలి పిల్లలు. అలానే ఈ జక్కయ్య ఎలా అయితే మారాడో, మనం కూడా మనలో ఏవైనా స్వభావాలు ఉంటే ఆ చిన్న చిన్నగా మార్చేసుకుందాం పిల్లలు. చిన్న చిన్నగా దేవుని ముందు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మనకు ఆ బలాన్ని శక్తిని ఇచ్చేస్తాడు. అప్పుడు మనం దేవుడికి ఇష్టకరంగా ఇంకా ఇష్టంగా ఇంకా ఇష్టంగా పరలోక రాజ్యానికి చేరే అంత ఇష్టంగా దేవుడు మనల్ని చేస్తాడు పిల్లలు. ఓకేనా? ఓకేనా పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. 1, 2, 3 అందరూ మోకరించండి. 1, 2, 3 పరిశుద్ధరా తండ్రి, ఏసయ్య ప్రభువా, నాయన నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన నాకు ఇచ్చిన ఇటువంటి ధన్యతకై మీకు వెళ్ళలేని స్తోత్రాలు ప్రభువా. ఏ అర్హత ఏ యోగ్యత కొంచెమైనా లేని దాన్ని ప్రభువా, ఈ బిడ్డల ముందు కొంచెం కూడా నిలవదగిన దాన్ని కానప్పటికీ నువ్వు నన్ను చూసి చేసుకున్నావు, నీకు వెళ్ళలేని స్తోత్రాలు ప్రభువా, వందనాలు. నాయన జ్ఞాపకం చేసుకోండి, ఈ విన్న మాటలు నాలో బిడ్డల్లో ఫలించలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ బిడ్డలు ఈ మాటలు ఎక్కడా మర్చిపోవద్దు పిల్లలు, మర్చిపోవద్దు ఏసయ్య. అయ్యా గ్రహించుకునే ఆత్మని గుర్తు పెట్టుకోవడానికి మంచి జ్ఞానాన్ని దయచేయమని, అయ్యా ఈ చిన్ని మనవలు మీ పాదాలు చెంతకు చేర్చుకోమని, తప్పులుంటే మన్నించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలోని క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక, దుష్టి నుండి కీర్తి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఇంకోసారి చెప్తాడులే సాత్విక్ నేర్చుకొని, ఇంకెవరికన్నా ఇయ్యతలే. Probably one that is started, as if from you, those who dress are the businesses. Lead us not in temptation, but ever us from evil. For the time is of kingdom and the power and the glory, forever and ever. Amen. Amen. పిల్లలు అక్క మర్చిపోయిన అక్క క్షమించి కంఠస్థ వాక్యం ఇవ్వలేదు. ఇద్దు గానమ్మ, ఇద్దు అమ్మా. అన్నున్నారా వదినా, అన్నున్నారా మీరు ఇవ్వండి దీవెన వదిన. వదిన మ్యూట్ మ్యూట్ లో ఉంది వదిన, మైక్ ఆన్ చేసి. ఓకే. మహాపరిశుద్ధని ప్రేమ స్వరూపిన మా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు లెసన్ చెప్పిన తనే తన రాజగాని బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మిని తల్లిని తనే నేను ప్రజలను బట్టి తనే నాయన
నాయన ఆరుడ గారిని బట్టి నీ కొందనాలు తండ్రి నాయన స్తోత్రం అందరి బట్టి నీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించి ఇలాంటి బిడ్డలదే దేవుని యొక్క రాజ్యం సెలవిచ్చిన మా తండ్రి నీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడొచ్చిన ప్రతి బిడ్డలు కూడా పేరు పేరు దీవించని ఆశ్రదయం మెమరీ వేసి చక్కగా నేర్చుకోవడం సహాయం నీ కృపను అనుగ్రహిస్తాను. మా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని నామములో అతి మిక్కులు వినంతో బ్రతిమలాడే వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి కృప సమాధానము మా బిడ్డలకి తనే టీచర్స్ కి అందరికి సమాధానం కలిగి తోడేండి నడిపించింది గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అదన. థాంక్ యూ సో మచ్. రాజు చెప్పమ్మా ఇప్పుడు నువ్వు. పిల్లలు సారీ ఫర్ ద లేట్. కండస్థ వాక్యం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. పిల్లలు ఓరలు చెప్తారా నాతో అందరూ? ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారు అందరూ. ఎవరైనా నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. రెండో కొరింథీయులకు 5:17. ఓకే పిల్లలు, ఇది మీ కంఠస్థ వాక్యం పిల్లలు. అయితే యాక్టివిటీ, స్కూల్ కి సెలవులు వచ్చేసినాయి కదా, కనిపిస్తుంది పిల్లలు అందరికి? ఇది చెట్టు పిల్లలు. చెట్టు మీరు ఎట్లా వేయచ్చు అంటే, ఇట్లా ఒక వాటర్ కలర్ పెయింటింగ్ ఏదైనా తీసుకొని మీ హ్యాండ్ ఇట్లా ప్రింట్ చేయండి. ఇట్లా హ్యాండ్ ప్రింట్ చేసి దానికి ఇట్లా మన లగేజ్ కవర్స్ ఉన్నాయి చూసారా, పేపర్ కవర్స్. ఇప్పుడు ఈ మధ్య ప్లాస్టిక్ కాకుండా పేపర్ లగేజ్ కవర్స్ వస్తున్నాయి, అవి కట్ చేసి ఇట్లా స్టిక్ చేస్తే ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకుని ఇలా స్టిక్ చేయొచ్చు. మేడి చెట్టు ఎక్కాడు కదా పిల్లలు, ఒక చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా పెట్టేసి జక్కయ్య ఇదిగో ఏసయ్య పిలుస్తున్నాడు. ఇది చేయలేని పిల్లలు ఇంతవరకు చేయండి అన్న, చేయగలిగిన వాళ్ళు ఇది కూడా చేసేయండి. ఇలాంటి ఒక కవర్స్ ఉన్నాయి కదా, ఆ కవర్స్ కట్ చేసి స్టిక్ చేయొచ్చు. దీనికి పెద్దగా ఖర్చు ఏమి అవ్వదు, ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ తోనే చేయొచ్చు. ఓకేనా పిల్లలు? పిల్లలు ఓకేనా? అందరు థమ్స్ అప్ చూపించండి. ఎంత మందికి నచ్చింది, ఎంత మంది చేస్తారు ఒకసారి చేతులు చూపించండి. వావ్, అందరు చేస్తారు కదా. మీ అందరికి లెసన్ అర్థమైంది కదా, అర్థమైంది కాబట్టి మీరు వర్క్ కూడా చేస్తారనుకోండి పిల్లలు, ఇంకా బాగా గుర్తుంటది. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ పిక్చర్ చూపించి ఇంత సింపుల్ గా చేసాం మేము అని చెప్పి లెసన్ అంతా చెప్పేసి పిల్లలు చేస్తారా? మరి రేపొద్దున రాజ్యక్కకి అసలు అమ్మో ఇంత ఇంత టాలెంట్ ఉందా పిల్లలకి అనుకోవాలి అక్క కదా. అక్క కన్నా మించి టాలెంట్ మీకు ఉంది, మీరు అదంతా చెయ్యాలి రేపొద్దున. ఓకేనా? ఓకేనా పిల్లలు? ఓకే ఓకే అక్క. పిల్లలు మరి ఇంకా మీరు లీవ్ అయిపోవచ్చు, అక్క ఇవన్నీ కూడా మళ్ళీ గ్రూప్ లో పెడుతుంది. అమ్మ రాజీ గ్రూప్ లో పెట్టు. ఏంట్రా? ఓకే ఓకే. హోంవర్క్ నువ్వు చూపించలేదా? ఓకే బాబా చెప్పండి అక్క. ఏంటనా చార్లెస్ నిర్మల అక్కకి బాగా లో ఫీవర్ ఉంది నాన్న, అందుకనేసి ఇంకా కూర్చొని ఓపిక లేక రాలేదు. బాగా లో ఫీవర్ ఉంది, ఇంకా బాగా నీరసంగా ఉంది. ఇంకా రేపటి రేపు రావాలమ్మా, అలాగే ప్రార్థన చేద్దాం. ఇవాళ ట్రై చేస్తుంది కానీ రావడానికి. ఈ రోజు కూడా హాస్పిటల్ కి వెళ్ళింది, ఎవ్వరు పట్టించుకోవట్లేదంట. హాస్పిటల్లో ఫీవర్ వచ్చింది, లో ఫీవర్ వచ్చిందని ఏమన్నా కూడా పట్టించుకోవట్లేదంట. ఎంతమంది డాక్టర్స్ దగ్గర స్టీల్ ప్లాంట్ లో అన్ని తిరిగి తిరిగి నీరసం అయిపోయింది.
వెళ్ళినప్పుడు అంత నీరసం లేదు కానీ డాక్టర్స్ దగ్గరని కలవటం కొరకు వీళ్ళంటే వీళ్ళు కాదని వాళ్ళంటే వాళ్ళు కాదని అక్కడ అలా తిప్పేశారంట. తిప్పేసరికి బాగా నీరసం అయిపోయి ఇంకా నేను రాలేను అనింది అన్నమాట. అయితే ఇప్పుడు కొంచెం ఈ రోజంతా రెస్ట్ లో ఉంటుంది కదా, నువ్వు చూసుకుంటావు, నువ్వే వచ్చి చూడాలి. ఇప్పుడు అక్కకి ఓపిక వచ్చినాక మీరు ఇద్దరు కలిసి వెళ్ళిపోదురు కానీ. జాయ్, గాడ్ బ్లెస్ యు. నిమ్మక్క యూట్యూబ్ చూసుకోవాలి వీడి మాట కొరకు. జాయ్, మరి నిమ్మక్కను మాత్రమే పంపించాలా? మెతుశాల అంకుల్ ఉన్నారు, బెన్నీ అన్నయ్య ఉన్నారు, మరి వాళ్ళని కూడా చూసుకోవాలి కదా జాయ్. చూస్తాడు తనకేంటి, చూసేస్తాడు ఎంతమందినైనా. వెరీ గుడ్ చార్ల్స్, ప్రార్థన చెయ్యండి అమ్మా. మీ అందరు పాప నిమ్మక్క కోసం చూస్తున్నారు. వచ్చేస్తుంది, వచ్చేసి రేపు క్లాప్స్ కొట్టేస్తుంది అందరికి. ఓకే పిల్లలు, మరి బాయ్. ఓకే నాన్న, బాయ్. అమ్మా నాన్న ఆశీస్ అభిజ్ఞ అభిజ్ఞ చెప్పమ్మా. చెప్పండి అమ్మా. మీ మమ్మీయే కదా ఓర్పు గలవాడు, పాతమయందు పట్టుదల కలిగి ఉండు. రోమ 12:12. వెరీ గుడ్. గలవాడు ప్రార్థనయందు పట్టుదల కలిగి రోమ 12:12. వెరీ గుడ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. బాయ్ 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 తల్లి. రిషిత, రిషిత చార్ల్స్, బాయ్. Bye, bye. Anil, recording live off chesana.